జగన్ పాస్పోర్ట్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. జగన్ వేసిన పిటిషన్ను విచారించి ఆర్డర్స్ పాస్ చేయనుంది. జగన్ పాస్పోర్టును ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేయాలని విజయవాడ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 3వ తేదీనే జగన్ లండన్ వెళ్లాల్సి ఉంది. కానీ పాస్పోర్ట్ ఇష్యూ పెండింగ్ లో ఉండటంతో అది వీలు కాలేదు. ఇవాళ్టి హైకోర్టు తీర్పు తర్వాత జగన్ మరోసారి సిబిఐ కోర్టుకు వెళ్తారు. లండన్ పర్యటన అనుమతి కోసం మళ్లీ పిటిషన్ వేసే ఛాన్స్ ఉంది. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి జగన్ పాస్పోర్ట్ పై మరి ఈ రోజు పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది, ఈ రోజు విచారణ కూడా విచారణ జరగనున్నట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అయితే ఆయనకి ఏదైతే గతంలో ఉన్న పాస్పోర్ట్ మాదిరిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పాస్పోర్టు 5 సంవత్సరాలకి ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా ప్రజాప్రతినిధుల కోర్టు విజయవాడ ఏదైతే ఉందో 1 సంవత్సరం కాలం అనుమతిస్తూ కూడా మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కూడా మాజీ సీఎం జగన్ ఏపీ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపడతామని చెప్పి ధర్మాసనం చెప్పింది. ఈ రోజు ఈ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే ఆయన 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు లండన్ వెళ్లేందుకు హైదరాబాద్ సిబిఐ కోర్టు అనుమతి కోరారు. కానీ తాజాగా ఆయన పర్మనెంట్ పాస్పోర్ట్ అంటే 5 సంవత్సరాలకు సంబంధించిన పాస్పోర్ట్ కోసం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికోసం కూడా ఆయన లండన్ పర్యట వాయిదా వేసుకుని బెంగళూరు రేహాలంక ప్యాలెస్ వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరొకవైపు ఈ రోజు హైకోర్టులో వచ్చే తీర్పు ఆధారం చేసుకుని కూడా మరొకసారి సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. తాను లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆయన గతంలో కోర్టు పర్మిషన్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ ఆ డేట్ మారింది. 9వ తేదీ వచ్చే నేపథ్యంలో మరొకసారి పిటిషన్ దాఖలు చేసి ఆయన ఏదైతే 12వ తేదీ నుంచి మరొకసారి 40 రోజులు కానీ 30 రోజులు కానీ పర్మిషన్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అక్కడ ఇచ్చిన పర్మిషన్ ఆధారం చేసుకుని ఆయన లండన్ పర్యటనకు సంబంధించి కూడా రానున్న 1-2 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.